బొండగుళ్ళ చూసి ఒక డ్రామా కంపెనీ ఏదైతే కోవిడ్ లా నేను జిల్లాలో పర్యటన చేస్తున్నాని ఆ పీపీఐ ప్రొటెక్టర్ కిట్లని పెట్టుకొని మనిషి ముఖం కూడా కనిపించకుండా మిమ్మల్ని మీడియా తీసుకుపోయి అసెంబ్లీకి వచ్చాడు తుసమన్నాడు మరి అంత పెద్ద తిరిగింది కదా ఏం జరిగింది అనేది అసెంబ్లీకి వచ్చేసరికి తుసమనిపించినటువంటి నేనేమంటే పబ్లిసిటీ చేయాలనుకుంటే కూడా తెలివితేటలు ఉండాలి ఇప్పుడు పబ్లిసిటీ నీకు కావాలి నీకేమో ఫోకస్ రావాలంటే తెలివితేటలు కూడా ఉండాలి అంతేగాని పనికిరాని తెలివితేటలు ఎవరి మీద ఉపయోగిస్తాం నేను లక్షైన్ల లిస్ట్ ఇచ్చిన లక్షైన్ల లిస్టుల అబ్జల్ సాగర్ మాంగరోడే బస్తీ ఉన్నదా అని చెప్పాలి భోజగుట్టలు ఇండ్లుంటే మాంగరోడే బస్తీలో పోయి చూపిస్తే ఇక మరి వీళ్ళకు ఏం చెప్పగలుగుతాం వీళ్ళకు కాబట్టి అక్కడ హోం మంత్రి గారు నాయన నరసింహారెడ్డి గారు మహమూద్ అలీ గారు ఫౌండేషన్ వేసారని చెప్తూ నేనేమంటా అది భోజగుట్ట కాబట్టి మీరు అనవసరంగా నవ్వుల పాలవుతారు ఇక మిమ్మల్ని పట్టుకొని కుక్కతోకని పట్టుకొని గోదావరి ఎదిరినట్టుంటే మిమ్మల్ని పట్టుకుంటే ఎవడంతడా హైదరాబాద్ మిమ్మల్ని మీ పార్టీకి దిక్కు లేదు ముఖం దిక్కు మొక్కు లేదు మీ ఆ పార్టీకి అతిగతి కూడా లేదు కదా మీ గంట కార్పొరేషన్ ఎలక్షన్ల కంటే ఈయన పెద్ద గొప్ప సర్టిఫికెట్ మాకిస్తాడు ఇలా ముఖాలు చూస్తే కార్పొరేషన్ ఎలక్షన్లో ఓట్లు వేస్తారా మీకు అసలు క్యాండిడేట్ దొరుకుతారా 150 చూస్తా ఎలక్షన్ రాని నీకు 150 డివిజన్ల క్యాండిడేట్ల గతి లేదు వీళ్ళ ముఖాలకి ఏంటంటే ఫస్ట్ ఓకే ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు కరెక్టే ఏంటంటే లొకేషన్ తెలుసుకొని పోవాలి కదా మీ వాళ్ళు ఏదైనా తప్పుడు చెప్పవచ్చు నీకైతే లిస్ట్ ఇచ్చిన కదా నిన్న మీడియాకి ఇచ్చినట్టు ఆయన ఇంటికి కూడా పంపించిన ఆయన ఇంటికి పంపిస్తే ఆయన చూసుకున్నాడు కదా ఇదంట మేము చేసేది మోసం దగ అనంట మేము చెప్పిన లిస్టులో ఇల్లే లేవంట ఇంతకంటే ఇక నేను మరి ఆ మీరు ఆ స్థాయిలో ఎట్లా ఎదిగినో నాకైతే అర్థం కాదు కాబట్టి నేను నిన్ననే చెప్పిన ఈ ఎపిసోడ్ బంద్ చేస్తామా దానివల్ల మీకు మైనస్ తప్ప లాభం ఏమి ఉండదు ఈరోజు దేశంలో నేను ఛాలెంజ్ చేస్తా ఇన్క్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే దేశంలో రాష్ట్రాలల్లో పేదోడి కోసం ఇంత గొప్పగా ఆలోచించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేటువంటి ఒక నాయకుని చూపిమని చెప్పండి దేశంలో అది ఫ్రీగా ఫ్రీగా రెండు డబుల్ బెడ్రూమ్లు హాలు కిచెను రెండు బాత్రూమ్లు బాల్కనీ చూపిమని చెప్పండి ఇంకోటి ఆ బిల్డింగులు చూసిన తర్వాత ఇది హైదరాబాద్ వాళ్ళక రంగారెడ్డి వాళ్ళక అరే ఇంత మంచి ఇల్లు కనిపిస్తున్నాయి బ్రహ్మాండం కట్టిందని చెప్పొచ్చు కదా మీ ముఖాలకైతే కట్టలే మీ జీవిత కాలంలో కట్టలే ఇక మీ జీవిత కాలంలో మీరు అధికారంలో వచ్చేది లేదు కనీసం వాస్తవాలు తెలుసుకొని లేకపోతే ఎవరైనా ఆఫీసర్ ఫోన్ చేసి ఈ నాపల్లి అన్నారాయా ఈ నాపల్లిలు ఎక్కడ కడుతున్నారంటే ఆయన చెప్తాడు కదా అట్లా కాకుండా మనం చెప్పింది ఒకదే కదా నువ్వు చూపిస్తున్నావు కదా ఇప్పుడు కార్వాన్ ఉన్నది ఆడ 840 ఇండ్లు జియాగూడ మనం పోయినప్పుడు చూసింది ఇదేమో నాంపల్లి కార్వాన్ బార్డర్లో భోజగుట్ట మీ అందరికీ తెలుసు పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు ఆ లెఫ్ట్ గుట్ట చూడు అక్కడ కూడా అంత గొడవలు గొడవలు ఆ మధ్యలో పేపర్లో కూడా వచ్చింది అక్కడ కూడా కొంతమంది తీసిరు కొంతమంది తీయలే ఆ రోజు కేటీఆర్ గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు పాపం పేదలు ఉన్నారు కదా అని సింగల్ స్ట్రోక్లో 1840 ఇండ్లు శాంక్షన్ చేశారు పని స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కొంతమంది ఖాళీ చేయలేదు గొడవ చేసుకుంటారు వాళ్ళంతా వాళ్ళు నేను కూడా మధ్యలో పోయిన 2 సార్లు మాకేందంటే హైదరాబాద్లో కొంత టాస్క్ ఉంటుంది అంటే తీయాలం అనేది పెద్ద టాస్క్ 3 నెలలు కష్టపడాలి ఒప్పుకుంటే దాంట్లో ఏంటంటే ఇళ్ళ మధ్యలో ఎవరో కోర్టుకు పోతారు ఇప్పుడు మొన్న మీరు నెక్లెస్ రోడ్ వచ్చారు కదా ఆ మధ్యలో ఒకటి ఆగింది కోర్టుకు పోయిన ఆయన అట్లా లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఏది పడుతుంది మీకు ఇంత ధైర్యంగా ఒక ప్రభుత్వం ఇంత ధైర్యంగా లక్ష్యాల లిస్ట్ ఇచ్చి ఇంత ధైర్యంగా ఒక మంత్రి ఇంటి కాడికి తీసుకుపోయి చూపిస్తే మీరు మీ ముఖాలకు మీ జీవిత కాలంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓపెన్ ఛాలెంజ్ ఒప్పుకొని ఎప్పుడన్నా తీసుకుపోయి చూపించారు ఎక్కడన్నా మాకు ధైర్యం ఉంది మేము చేసినాం
మా ముఖ్యమంత్రి గారు ఏదైనా చెప్తే చట్టం ఇన్ని 10000 కోట్ల రూపాయలు పేదవాడి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కడుతుందంటే ఆ ఇల్లు చూసి ఇప్పుడు ఆయన మాట్లాడే కామెంట్స్ అంతా మీ టీవీ ఛానల్ ఎనక చూస్తే అన్ని బిల్డింగ్లే కనిపిస్తున్నాయి ఎనకంతా బిల్డింగ్లే కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఆయన కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్లో ఒకటి దిగేటోడు కూడా లేడు ఏదో పిప్చి పబ్లిసిటీ కోసం మీ అంతర్గత కలాలు ఏవైతే ఉన్నాయో పార్టీల ఇక నేను ముందా నువ్వు ముందా అన్నట్టు ఉన్నది మీ కథ కాబట్టి మీ ముందు పడండి మీ వెనుక పడండి అది మీ ఏఐసీసీలో మీ నాయకులకు చెప్పుకోండి తప్ప ఉత్తగేదో రేస్ గుర్రం లాగా నువ్వు నేను మాట్లాడతా తెల్లారి నేను మాట్లాడతా ఇవన్నీ వదిలే నీకు నీకు మీకు చెప్పేదాల్లో ఒకటే నా రిక్వెస్ట్ 100 ఇళ్ళున్నాయి లిస్ట్ ఇచ్చిన మీరు లొకేషన్ చూసుకోండి ఏ స్టేజ్లో ఇళ్ళున్నాయి చూసుకోండి అల్టిమేట్గా ఎప్పుడైనా ఓపెన్గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం దానికి అభ్యంతరం లేదు మేము ఎవరికో ఆన్సరబుల్ కాదు మేము ప్రజలకు ఆన్సరబుల్ డెఫినెట్గా ప్రజలు మా కమిట్మెంట్ ఏందో ప్రజలకు తెలుసు డెఫినెట్గా ఆ పద్ధతిలో పోతాం ఎవరన్నా దండం పెడతా నేను మంత్రి హైదరాబాద్ సిటీ ఉంది ఇదే మన పెద్ద ఫైటింగ్ ఇదే మన ఫైటింగ్ ఇదే మన ఛాలెంజ్ చేసింది నేను ఛాలెంజ్ చేసింది నేను నిన్న నా పక్కన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కూడా కూర్చున్నారు ఇక నువ్వు ఒకరివైపు ఫైట్ చేస్తావు అంటే నేను హైదరాబాద్ మంత్రిని ఓపెన్ గా ఛాలెంజ్ చేసింది నేను తీసుకుపోయి చూపించింది నేను మీరు అట్లా ఇక మళ్ళీ మాకేదో లేన్ ఫిట్టింగ్ పెట్టకండి దయచేసి సరే ఇప్పుడు ఈడ తీసుకుపోయినప్పుడు మరి ఆ రోజు ఏం చేశారు 2015 ఈ లేరా 2015 సరే ఏదైనా ఇప్పటికీ అది ఎన్ఓసీ రాలే ఎఫ్టీఎల్లో ఉంది ఎన్ఓసీ రాలే బట్ అక్కడ మాంగరోడియా అఫ్జల్ సాగర్ బస్తీ వాళ్ళు కూడా పేదవాళ్ళు కానీ అది పోయిన లొకేషన్ కరెక్ట్ కాదు మనం 1884 అన్నాం చూడు ఇక్కడ ఏదైతే లిస్టు మనం ఇచ్చినాం చూడు వాళ్ళు చెప్పిన లిస్టు అది కాదు భోజగుట్టది అది భోజగుట్టది బట్ ఏంటంటే ఒకవేళ ఎఫ్టీఎల్ లోపల ఎన్ఓసీ రాలే అయినప్పటికీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంటు ఇప్పుడు ఈ 100000 బెడ్రూమ్లు ఉన్నాయి కదా డెఫినెట్గా వాళ్ళు కూడా అప్లై చేసినారు తప్పకుండా వాళ్ళకు వస్తుంది ఆ అఫ్జల్ సాగర్ ఏంటంటే గాంధీ భవన్ పక్కన 25 ఏళ్ల కింద గొడవలైన చూడంత దానికోసం కట్టింది అది అప్పుడు వీకర్ సెక్షన్ హౌసింగ్ దాని అఫ్జల్ సాగర్ అంటారు మాంగ్రోడియా బస్తీ దానికి అనుకుంది ఇక్కడ మనం అఫీషియల్ లిస్ట్ ఇచ్చింది భోజగుట్ట లిస్ట్ ఉన్నది భోజగుట్ట ఇళ్ళు అవుతున్నాయి కొన్ని గొడవల మూలాలు ఆగినాయి అది అందరికీ తెలుసు మీ అక్కడ ఉన్న మన ఆ కార్వాను సారీ నాంపల్లి ఏరియాలో బార్డర్లో ఉన్న మన ప్రెస్లో కూడా తెలుసు ఆ ఇష్యూ అక్కడ ఎన్ని శాంక్షన్ అయినాయంటే మీకు ఆ రికార్డు కూడా ఇస్తారు మనం ఇది సంగతి నేనేమంటే మనకు ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు మధ్యలో కరోనా వైరస్ వచ్చింది రెవెన్యూ డెఫిషిట్ వచ్చింది రకరకాల అంశాలు ఉన్నా కానీ వీళ్ళకి ఎక్కడ డబ్బులు ఆపకుండా ఇచ్చారు కాబట్టి ఇల్లు కట్టడం అనేది 2026 2021 అనేది సబ్జెక్ట్ ఉండదు మన కళ్ళ మూడ జరుగుతుంది కదా కట్టడం ఏది నేనేమంటా బ్రదర్ మీరు నిన్న కూడా మాట్లాడారు నా రిక్వెస్ట్ ఏంటంటే మనం చెప్పేదానికి వేరే అంశాలకు లంకె పెట్టే కార్యక్రమం వద్దు నేనేమంటున్నా ఈరోజు 24 గంటల కరెంట్ ఈజీ రాలే జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు ఈజీగా కాలే జిల్లా కలెక్టరేట్ కట్టడం అంత ఈజీ కాదు రైతు వేదికలు కట్టడం అంత ఈజీ కాదు ఏదైనా స్టెప్ బై స్టెప్ అన్నీ వస్తాయి పార్టీ కార్యాలయాలు అంటే కూడా ఓవర్ నైట్ కాదు కదా అది కూడా 3 ఏళ్ల నుంచి నడుస్తుంది పార్టీ కార్యాలయాలు కాబట్టి నేనేమంటా ఒకటి లింక్ కాదు ఈ దేశంలో పర్టికులర్గా ఈ రాష్ట్రం లోపల మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన పనులన్నీ జరిగినాయి
అది ఎవరు ఓనర్నా కాదన్నా. 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ కానీ, రైతు వేదిక, రైతు బంధు, రైతు బీమా కార్యక్రమం కానీ, కళ్యాణలక్ష్మి షాది ముబారక్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, హరితారం కానివ్వండి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఇట్లా చాలా కార్యక్రమాలు. అసలు వాళ్ళకి మాట్లాడే రైట్ ఉందా? మనకు అర్థం కాని ఏం తెలియదు కదా. వాళ్ళు వాళ్ళ పార్టీ ఇంటర్నల్ దాని కోసం, పబ్లిసిటీ కోసం పరిగెత్తున్నారు. దాన్ని ఏంటంటే మళ్ళీ మనం టార్గెట్ చేస్తున్నాం. అదేమైపోయిందంటే టీవీ సీరియల్ అయిపోయింది, నువ్వు మాట్లాడు నేను మాట్లాడు అన్నట్టు. మీరు నేను ఇప్పుడు కూడా దయచేసి వాళ్ళకి రిక్వెస్ట్, ఒక బాధ్యత గల పదవులు ఉన్నారు కాబట్టి లొకేషన్ తెలుసుకొని వెళ్ళండి. ఇప్పుడు రేపు జర్నలిస్ట్ పోతా అంటున్నాను, ఈ పంపిస్తా, చూసుకొని వెళ్ళండి. మళ్ళీ వాళ్ళు ఇంకే కదా నన్ను తీసుకుపోయారనుకో, మళ్ళీ నువ్వు ఆగమవుతావు, పరిశాన్ అవుతావు. అట్లా కావద్దు, ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులు కాబట్టి. ఆలేనుక ఆయన రాజ్యసభ మెంబర్, ఇంతకుముందు మాజీ, అంబరిపేటలో దిక్కులేదు కానీ ఇక దేశమంతా నేనే అంటాడంటే ఇప్పుడు అట్లున్నది కథ. ఆడపోయి ఇది ఫెయిల్ అయిపోయారు, అది అయిపోయారు అంటే, మొన్నటిదాకా ఆరోగ్యం బాగాలేదు కానీ నీ వయసు కూడా పెద్ద, నువ్వెందుకు తిరుగుతున్నావు, కోవిడ్ బాగాలేదు తినాలి, మొన్నటిదాకా అపోలో హాస్పిటల్లో ఉండే వద్దు, మనకెందుకు నీ ఆరోగ్యం బాగున్నప్పుడు తిరుగు, ఎవరికి అపేక్షన్ లేదు. కానీ అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. మీరు దయచేసి ఏంటంటే, నేను చెప్తున్న మాంగ్రోడియా బస్తీ అఫ్జల్ సాగర్ ఎఫ్టీఎల్ స్థలం ఉంది, ఎన్ఓసీ రాలే కలెక్టరేట్ నుంచి. అయినప్పటికీ వాళ్ళు మన బిడ్డలే కాబట్టి వాళ్ళని కాపాడుకునే బాధ్యత మాది. ఒకవేళ వాళ్లకు ఆ ప్రాంతంలో కట్టే పరిస్థితి లేకపోతే, ఈ 100,000 బెడ్రూమ్ ఎండ్ అవుతున్నాయో దానిలో కూడా అడ్జస్ట్మెంట్ చేసే బాధ్యత మాది.